ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. నా పేరు గాలి సరీష్. మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ హేమవర్ణ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చూస్తున్నారు. ఇవాళ మనం మార్కెట్ అనాలిసిస్ అనేది చూస్తున్నాము. సో ప్రతి ఫ్రైడే మనకి 7:30 ఆ వీక్లో జరిగిన మార్కెట్ విషయాలు కొద్దిగా మనం టెక్నికల్ చార్ట్స్ తోటి మనం అర్థం చేసుకుందాము. సో ఇప్పుడు మనకి మీకు కనిపించే స్క్రీన్ లో ఇది మనకు లాస్ట్ 2.5 మంత్స్ 3 మంత్స్ నుంచి మనకి ఈ విధంగానే కనిపిస్తుంది. ప్రతి ఆడ్ డే ఏదో ఇండైసెస్ అనేది మనకి ఈ విధంగానే నెగటివ్ రెడ్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనం నిఫ్టీ చార్ట్స్ చూసినా కూడా మీరు ప్రతి వీక్లో నేను చెప్పినట్టే ఇది మార్కెట్ పైన వెళ్ళటానికి ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది మనకు కనిపించట్లా. ప్రతి వారం వారం మార్కెట్ పైకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా ఆ మార్కెట్ బేరిష్ అనేది మార్కెట్ వెళ్ళిపోతుంది. సో యాజ్ అ టెక్నికల్ చార్ట్స్ మీరు ఒకవేళ ఫాలో చేస్తే, సో ఈ ట్రెండ్ లైన్స్ తోటి మీరు ఏదైనా దానికి ట్రాక్ చేయాలి. సో ఇక్కడ నేను ఈ ట్రెండ్ లైన్స్ అనేది నేను ఇక్కడ పెట్టేశా. సో ఫస్ట్ థింగ్ యాజ్ అ ఇన్వెస్టర్, యాజ్ అ ట్రేడర్ నేనేం చూడాలి. సో ఇక్కడ నేను ఎంట్రీ లెవెల్స్ నాకు దొరుకుతున్నాయా, సో మినీ ఎంట్రీస్ నేను తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో మినీ ఎంట్రీస్ మీరు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యొద్దు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. సో ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు ఎంట్రీ అనేది చెయ్యొద్దు. సో అది మీరు డైలీ టైం లైన్ చూసినా కూడా ఈ ట్రాక్ చూసుకోవాలి, ఆర్ 5 మినిట్స్ దాంట్లో కూడా మీరు చూసినా 10 మినిట్స్ 15 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్. సో మీరు ఏ టైం లైన్స్ ఫాలో అవుతారు అది మీరు చూసుకోండి. సో ఈ ఇది చాలా స్ట్రాంగ్ రేంజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఈ ఉన్న సిట్యువేషన్లో ఈ రేంజ్ క్రాస్ అవ్వాలంటే క్లోజింగ్ అనేది దీనికన్నా పైకి వెళ్ళాలి. సో ఈ క్లోజింగ్ అనేది దీనికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనేది మనకి రావాలి. సో ఇక్కడ మార్కెట్లో ఎటువంటి స్ట్రాంగ్ సిగ్నల్ అనేది మనకి కనిపించట్లా. సో అందుకోసమే ఈ రేంజ్ బౌండ్లోనే మనకి నిఫ్టీ పైకి కింద వెళుతుంది. సో లాస్ట్ వీక్లో కూడా నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు గ్రీన్ క్యాండిల్స్ మనకు కనిపిస్తున్నాయి, బులిష్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మీరు బాడీ చూడండి, బాడీ అంత పెద్ద బాడీ అనేది లేదు. ఒక మార్కెట్ పుష్ చేయటానికి, ఒక బులిష్ ట్రెండ్ చేయటానికి అంత స్ట్రాంగ్ అనేది ఉండదు. ఒకరోజు మార్కెట్ పెరిగిపోయింది అనేది కాదు, ఒక బులిష్ ట్రెండ్ రావటానికి ఒక బేసిక్లీ ఏంటంటే కింద నుంచి ఒక పెద్ద ఊపు అనేది రావాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు ఈరోజు ఇక్కడ మనం ఫిబ్రవరి ఇది మనం చూద్దాము. ఫిబ్రవరి 1st trading day మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బులిష్ క్యాండల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే పియర్సింగ్ బులిష్ క్యాండల్. సో బేసికలీ నేను ఎక్కువగా టెక్నికల్ చార్ట్స్ చెప్పినప్పుడు మీరు ఒక ట్రెండ్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ క్యాండిల్స్ని ఏమంటారు, పేరు ఏంటి, ఈ పేరు తప్పు అవుతే అరే తప్పు చెప్పాడు అనేది ఆలోచించుకోకుండా మీరు కూర్చొని ఆలోచించండి, నేను ఒక క్యాండిల్ నేను స్టడీ చేయాలి, ఎలా స్టడీ చేస్తే నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆర్ డబ్బు అనేది నేను పోగొట్టకుండా ఉండడానికి నాకు ఇది చాలాగా యూస్ఫుల్గా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ దీంతో మార్కెట్ ఒక పెద్ద పుష్ ఇచ్చేసింది. నెక్స్ట్ డే మనం చూస్తుంటే మనకేంటంటే ఓపెన్, మనకేంటంటే గ్యాప్ గ్యాప్ తోటి హయ్యర్ గ్యాప్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక హై ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ లో. సో మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అనేది నేను ఎందుకు మాటి మాటికి చెప్తున్నానంటే, సో ఒక డౌన్వర్డ్ ట్రెండ్ మీరు ట్రాక్ అర్థం చేసుకోవాలి అంటే ఈ డిస్ప్లేలో నేను మీకు లైన్ అనేది పెడతాను. సో ప్రతిసారి మీరు చూసేది ఏంటంటే హై టాప్స్ ఇక్కడ, లో టాప్స్ లో బాటమ్స్ అనేది ఉండాలి. సో దీనికన్నా నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ లో ఉంది, దీనికన్నా ఇది లో ఉంది, దీని ఇది కొద్దిగా హైకి వెళ్ళినా కూడా మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతుంది. సో బేసికలీ ఏంటంటే లో ట్రెండ్ మనం ట్రెండ్ లైన్స్ మనం చెప్పేటప్పుడు ఏంటంటే అది ప్రతి మూమెంట్కి ఆ లోజ్ అనేది చేసుకుంటా వెళ్ళద్ది. సో ఆ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ రివర్సల్ అవ్వాలంటే మనం కొద్దిగా ఆగాలి. ఇవాళ కరెంట్ సిచ్యువేషన్లో మనకి ఒక ట్రెండ్ రివర్సల్ అనేది మనకి ఇంకా కనిపించట్లేదు. దీనికి ఒక స్ట్రాంగ్ మార్కెట్ సిగ్నల్ అనేది మనకి ఇంకా రాలేదు.
దీనికి మనకి ఇంకొక అడిషనల్ ఎంఏసిడి మనం చూస్తుంటే, లాస్ట్ వీక్ నేనేం చెప్పాను, మార్కెట్స్ ఏంటంటే పైకి వెళ్తున్నాయి, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు సో సిగ్నల్స్ మనకి లైన్ అనేది ఎంఏసిడి క్రాస్ ఎప్పుడో అయిపోయింది, కానీ దాని తర్వాత నుంచి మనం చూస్తుంటే మనకి ఏంటంటే సిగ్నల్ లైన్స్ మళ్ళీ కింద రావటం మనం చూస్తున్నాము. సో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనేది మనకి కనిపించట్ల ఎంఏసిడి ప్లస్ మనకి నెక్స్ట్ ఆర్ఎస్ఐ మనకి ఇక్కడ చూస్తారు చూడండి, ఆర్ఎస్ఐలో కూడా మనం చూస్తుంటే ఒక డౌన్వర్డ్ మూమెంటే మనకి కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఐ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు మార్కెట్లో ఒక ఎంటర్ చేసుకునే టైం అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంత కింద వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, దీనికి సపోర్టివ్గా వేరే కూడా మనం ఒక్కొక్కటి చూసుకుంటుంటే ఇక్కడ మీరు చూడండి లాస్ట్ ఇయర్ ఈ లైన్ కన్నా కింద వచ్చేసింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు మీరు బై చేసేసుకోవాలి, ఇక్కడ వచ్చినప్పుడు మీరు సెల్ చేసుకోవాలి. సో ఆర్ఎస్ఐ ఒక ట్రెండింగ్ మనకి ఇండికేటర్ మనం చెప్పుకోవచ్చు, మనకి లీడింగ్ ఇండికేటర్ మనం చెప్పుకోవచ్చు. సో ఇండివిజువల్గా మీరేంటంటే ఒక్కొక్కటి ఎంట్రీ పాయింట్ కోసం మీరు చూడాలి, ప్రతి ఫాల్ మీకు ఒక ఎంట్రీ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, క్యాష్ అనేది మీ దగ్గర రెడీ ఉంచుకోండి, ప్రతి ఫాల్లో మీరు ఎంట్రీ అనేది చేసుకోండి అనేది నా సైడ్ నుంచి సజెషన్. ప్రతి ఫ్రైడే లాగా మనం నెక్స్ట్ ఫ్రైడే కూడా మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ అనేది మనం కలుసుకుందాము, సండే రోజు కూడా మనం మళ్ళీ లైవ్ అనేది తీసుకొస్తాము, అక్కడ కొన్ని మార్కెట్ డీటెయిల్స్ మోర్ ఫండమెంటల్ డీటెయిల్స్ అనేది అక్కడ కవర్ చేసుకుంటా, ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్సెప్ట్ కూడా అక్కడ కవర్ చేసుకుంటాం. సో ప్రతి సండేకి మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.